ఉంటాం జనసేన మీకు దీని మీద పరిష్కార మార్గాలు వెతుకుతాం అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఇంతమంది యువత ఉన్నారు యువత అంటే ఐ మీన్ ఆడపిల్లలు అబ్బాయిలు నేను మీకు ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓటేయాలి రీజన్ చెప్తున్నా మీరు 2019లో మీరు కనుక కొంచెం ఆలోచించి ఓటు కనుక వేసుకుని ఉంటే ఈ రోజున మీ 2.5 లక్షల ఉద్యోగాలు ఎంతవరకు తెప్పించగలమో లేదో తెలియదు కానీ కనీసం నేను కనుక అసెంబ్లీకి కనుక వెళ్ళి ఉన్నాడు కనీసం 1 లక్ష ఉద్యోగాల కోసం పడే వరకు పోరాటం చేసేవాడు 2.5 లక్షలు 2,30,000 ఉద్యోగాలు రావాలి మీకు 2,30,000 ఉద్యోగాలు ఒక 50,000 టీచర్ల ఉద్యోగాలు 6,500 మంది పోలీస్ 6,500 పోలీసు ఉద్యోగాలు ఇలా తీసుకుంటే ఇన్ని ఉద్యోగాలు ఎందుకు రాలేదు డబ్బులు లేవా మరి మీకు ఉద్యోగాలు ఇస్తున్న వ్యక్తి మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే యువతకి మీకు కోపం ఉందా లేదా మీరు ఆలోచించాలి అది మీ చేత ప్రామిస్ చేయించుకొని మన నోట్లో మట్టి కొడితే ఆ వ్యక్తికి మనం జయజయాలు పలికితే ఎట్లాగా మీకు ఈ రోజున 18 ఏళ్ళు వస్తాయి మీకు 25 ఏళ్ల వయసుకి ఏజ్ బార్ అయిపోద్ది పొద్దున్నే ఒక ఎస్ఐ పోస్ట్కి ఒక దళిత యువకుడు పొద్దున్నే నా దగ్గరికి జనవాణి కార్యక్రమానికి వచ్చి సార్ నేను కష్టపడి మా అమ్మ కూలిపెట్టి సంపాదిస్తే నేను చదువుకుంటే ఈ ఉద్యోగాలు పడకపోగా నాకు ఏజ్ పారైపోయింది నాకు బాధగా ఉందని అలాగే ఒక బ్రాహ్మణ సమాజానికి చెందిన ఒక టీచరు నాకు ఏజ్ పారైపోయింది ఏం చేయాలి కష్టపడి చదువుకున్నాం ఇవి ఇది పడలేదని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఓటు వేసేటప్పుడు మీకు నిలబడే వ్యక్తులు కావాలి మీ తరపున పోరాటం చేసే వ్యక్తులు కావాలి అందుకని మీరు దయచేసి ఇంకోసారి వైసీపీ నాయకుడు నవ్వుకుంటూ ముద్దులు కురిపించుకుంటూ రోడ్డు మీదకి వస్తే మీరు ఒకటి అడగండి నువ్వు మాకు ప్రామిస్ చేసిన 2,30,000 ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు 6,500 పోలీసు ఉద్యోగాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు 50,000 టీచర్ పోస్టులు నువ్వు ఎందుకు ఇవ్వలేదు మీరు ప్రతి వైసీపీ నాయకుడిని ముఖ్యమంత్రితో సహా మీరు అడగాలి నిన్న కోనసీమలో అడుగు పెడుతుంటే ఫస్ట్ నాకు అనిపించింది అన్న మా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడు మా నాన్నకి సిపిఎస్ రావట్లేదు మా నాన్న పంపించాడని చెప్పి ఒక యువకుడు ఇంత బోర్డు పెట్టుకొస్తుంటే మీరు ఎలా నమ్మారు కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ కంపెనీ వచ్చిన వారం రోజులంటే రద్దు చేస్తామన్న వ్యక్తి ఈ రోజున ఓపీఎస్ అని జీపీఎస్ అని కొత్త కొత్త పదాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి సలహాలు ఇచ్చే పెద్ద మనిషి పాపం జగన్ బాబు చిన్నపిల్లడు అండి పాపం తెలియట్లేదు ఆయనకి జగన్ బాబు చిన్నపిల్లడు నోట్లు వేలేసుకుని ఇలా కూర్చుంటాడు జగన్ బాబు ఏళ్ళు చీకుతూ జగన్ బాబు తెలియలేదు సిపిఎస్ అంటే సిపిఎస్ ఇచ్చేస్తారు సో జగన్ బాబుకి ఏంటంటే సిపిఎస్ రద్దు అలా ఇచ్చేశాడు ఏ మూలకి వెళ్ళినా సరే అన్న ఇక్కడ బ్రిడ్జ్ చేస్తారంటే వేసేస్తారన్న మీకు గిట్టుబాటు ధర సెరికల్చర్ రైతులకి మీకు 30 రూపాయలు కాదు 50 రూపాయలు 50 రూపాయలు కాదు 100 రూపాయలు నోటికి ఏదొస్తే అడ్డు ఆపు లేకుండా మాట ఇచ్చేసేసాడు పెద్ద మనిషి ఏదైనా అడిగితే మాకు ఎందుకు రావట్లేదంటే బెదిరింపులు తిట్లు శాపనార్థం సిపిఎస్ అనేది ప్రతి ఉద్యోగి ఆలోచించాలి ఇప్పుడున్న ఉద్యోగులతో పాటు పెన్షన్స్ కూడా రావాల్సింది 13 లక్షల ఉద్యోగాలు 13 లక్షల ఉద్యోగులు వీళ్ళలో రిటైర్మెంట్కి వచ్చి 13 లక్షల ఉద్యోగుల సమూహం
వీళ్ళు రిటైర్ అయిపోయే వాళ్ళకి మనం సిపిఎస్ మేము అమలు చేస్తామని చెప్పిన వ్యక్తి. నేను ఈరోజు ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కువ మాట్లాడను. నేను మేము గనుక ప్రభుత్వంలో కనుక రాగలిగితే ప్రతి రైతుకి ప్రతి ఉద్యోగికి సిపిఎస్ని ఎలా రద్దు చేయాలని చెప్పి పెద్దలందరితో కూర్చొని సంప్రదింపులు జరిపి వీళ్ళలాగైతే నేను మోసం చేయం. మీకు సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం, ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రం సమస్య కాదు అని నేను తెలుసుకునే మాట్లాడుతున్నా. కానీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను అన్నం తింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ ఇస్తే మా నాన్న జీతం మీద మేము చదువుకున్నాం పెరిగాం, అందుకని ప్రభుత్వ ఉద్యోగి మా కొడుకుగా చెప్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్ నుంచి కొంత డబ్బు తీసుకెళ్లి జనసేన పార్టీకి ఇస్తే 10,000 15,000 సంవత్సరానికి కోసం పార్టీకి వెళ్ళి, అందుకని నాకు కృతజ్ఞత చెప్తున్నాను. పదవి విరమణ చేసిన రైతులకి సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషి నేను సంపూర్ణంగా చేస్తాను. మీ కన్నీరు తుడవాలని నాకు ఆకాంక్ష, నేను ఆ దిశగా అడుగులేస్తాను. మీకు ఆ శక్తిని ఇవ్వండి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.